చంద్రయాన్ త్రీ సూపర్ సక్సెస్ అయింది చంద్రుడి దక్షిణ ధ్రువం మీద అడుగు పెట్టిన మొట్టమొదటి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది ఇదే విషయం గురించి మాట్లాడదాం ఓయూ ప్రొఫెసర్ శ్రీరామ్ గారు ప్రస్తుతం స్టూడియోలో అందుబాటులో ఉన్నారు శ్రీరామ్ గారు నమస్తే సార్ నమస్తే అండి చంద్రుడి దక్షిణ ధ్రువం చాలా సంక్లిష్టమైనటువంటి ప్రక్రియ ల్యాండింగ్ ప్రక్రియ అని చెప్తున్నారు మనం అద్భుత విజయం నమోదు చేశాం దీన్ని ఏ విధంగా విశ్లేషిస్తారు మీరు చూస్తే చంద్రయాన్ టూ ఫెయిలియర్ అని అనుకున్నారు మనం ఎక్కడ ఓడిపోయాం అక్కడికే వెళ్ళి మళ్ళీ గెలిసాం దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ వాట్ ఐ సూపర్ ఇంకోటి అక్కడ ల్యాండింగ్ కన్ఫిగరేషన్ చూస్తే అక్కడ చాలా లోయలు గుంతులు చాలా ఉన్నాయి మనం అక్కడికే వెళ్ళాలి రీజన్ ఏంటంటే అక్కడ నీళ్లు వాటర్ దొరికినాయి మనకి చంద్రయాన వన్ లో మనకి అక్కడ వాటర్ దొరికినాయి సో అక్కడ ఫ్యూచర్లో మనం మ్యాన్ మిషన్ ఏదైనా ప్లాన్ చేసినా ఫస్ట్ మనకి వాటర్ కావాలి వాటర్ నుంచి మనం హైడ్రోజన్ ఆక్సిజన్ రెండు తీసుకోవచ్చు హైడ్రోజన్ మనం ఎనర్జీ కింద యూస్ చేసుకోవచ్చు ఆక్సిజన్ తోటి మనం అక్కడ బ్రీదింగ్కి యూజ్ చేసుకో వాటర్ ఎలాగో ఉంది సో దట్ ఈస్ అ పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ ఇప్పుడు చంద్రయాన్ త్రీలో ఏంటంటే అక్కడ సాఫ్ట్ ల్యాండింగ్ అయిన తర్వాత రోవర్ వస్తుంది బయటకి రోవర్ వచ్చి ఒక త్రీ ఫోర్ అవర్స్ తర్వాత అన్ని ఇన్స్ట్రుమెంట్స్ వర్కింగ్లో పెట్టేస్తారు ఆ డాటా అన్నీ వస్తాయి అక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఉంది పెట్టొచ్చు అక్కడ క్వేక్స్ మూన్ క్వేక్స్ ఉంటాయి భూకంపం లాగా అంటే అక్కడ మూన్ క్వేక్స్ వస్తాయి ఓకే అక్కడ ఏదైనా రేపు ఫ్యూచర్లో మనం కన్స్ట్రక్షన్ చేస్తే ఆ కంప కంపన వల్ల మనకి బిల్డింగ్ స్ట్రక్చర్ ఏమైనా పాడకుండా ఉంటుంది అక్కడ ఆట అక్కడ మినరల్స్ ఎలా ఉన్నాయి అక్కడ ఎలిమెంట్స్ ఏ ఉన్నాయి అక్కడ మెటల్స్ ఏవి ఉన్నాయి ఆ మెటల్స్ తోటి మనం ఏమైనా తయారు చేసుకోవచ్చా ఆ స్టడీస్ అన్నీ చేయడానికి చంద్రయాన్ త్రీ వెళ్ళటం చాలా చాలా అవసరం ఇస్రో ఆల్రెడీ దే హ్యావ్ ఇంకోటి ఏంటంటే ఇస్రో హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ సాఫ్ట్ ల్యాండింగ్ ఇప్పుడు మన దగ్గర టెక్స్ట్ బుక్ ఉంది ఎలా మూన్ పైన ఎలా వెళ్ళి మనం స్టాఫ్ సాఫ్ట్ ల్యాండింగ్ చేయాలి ఆ బుక్ మనకి తయారైపోయింది ఆ సీక్రెట్ మన దగ్గర ఉంది దీంతో ఏంటంటే మనం ప్రే ప్రైవేట్ సెక్టర్ డెవలప్ అవుతుంది ఫారెన్ బిజినెస్ కూడా డెవలప్ అవుతుంది వాళ్ళు మనకి కొత్త కొత్త ప్రాజెక్ట్స్ అన్నీ ఇస్తూ ఉంటారు సో దట్ ఈస్ అ బిగ్ బిగ్ అచీవ్మెంట్ వాట్ ఇస్రో హ్యాస్ డన్ రైట్ నా శ్రీరామ్ గారు పరిశోధనలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది ఎందుకంటే రోవర్ పరిశోధనలు అక్కడ ఏముంది ఎలాంటి మూలకాలు ఉన్నాయి ఎప్పటివరకు మన శాస్త్రవేత్తలు నిర్ధారించే అవకాశం ఉంది ఎప్పటివరకు అంటే ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు దిగింది ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ తర్వాత ల్యాండర్ని బయటికి తీస్తారు వెంటనే తీరు రీజన్ ఏంటంటే అక్కడ దిగిన తర్వాత కొంచెం డస్ట్ అనేది పైకి లేస్తుంది ఆ డస్ట్ కొంచెం పైకి లేసిన తర్వాత కొంచెం మన ల్యాండర్ పైన పడే అవకాశం ఉంది లేకపోతే కొంచెం డస్ట్ కింద కూడా పడిపోవచ్చు సో మన ఏంటంటే అక్కడ ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ సెవెన్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి టోటల్ గా ఆ సెవెన్ ఇన్స్ట్రుమెంట్స్ అంతా వర్క్ చేస్తున్నాయా లేవా హెల్త్ అంతా బాగుందా లేదా ఆ పారామీటర్స్ కమాండ్ బేస్ కి పంపిస్తారు గ్రౌండ్ బేస్ కి పంపిస్తారు ఆ పారామీటర్స్ చూసుకున్న తర్వాత వాళ్ళు డిసైడ్ చేస్తారు అప్పుడు రోవర్ని దింపుతారు రోవర్ని బయటికి పంపించిన తర్వాత త్రీ ఫోర్ అవర్స్ వరకు రోవర్ తోటి ఎలాంటి ఆపరేషన్స్ చేయరు ఓకే త్రీ ఫోర్ అవర్స్ వరకు ఎలాంటి ఆపరేషన్స్ చేయరు వాళ్ళు అన్ని హెల్త్ పేర ఎందుకంటే ఎందుకు చేయరంటే రోవర్లో ఉన్న ఇన్స్ట్రు ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ చాలా అడ్వాన్స్ ఇన్స్ట్రుమెంట్స్ అక్కడి నుంచి వచ్చే డాటా చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఫ్యూచర్ మిషన్స్ అయినా లేకపోతే దేనికైనా కూడా సో అది త్రీ ఫోర్ అవర్స్ తర్వాత ఒక టీమ్ ఆల్రెడీ డెడికేట్ అయ్యి ఉంది ఆ టీమ్ రోవర్కి చెప్తుంది ఎక్కడికి వెళ్ళాలి ఏంటి ఎక్కడి నుంచి ఎంత శాంపుల్ తీసుకోవాలి ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అది నెక్స్ట్ ఫార్టీన్ డేస్ వరకు ఓకే అన్ని శాంపుల్స్ కలెక్ట్ చేస్తుంది జాబ్ ఆఫ్ ద రోవర్ ఇస్ టు గెట్ ద డేటా డాటా అది అట్మాస్ఫియర్ డాటా తీసుకుంటుంది మూన్ సర్ఫేస్ డాటా తీసుకుంటుంది ఎలిమెంటల్ కాంపోజిషన్ డేటా తీసుకుంటే క్వేక్స్ మూన్ క్వేక్స్ డాటా కూడా తీసుకుంటుంది ఆ డాటా అంతా ఫార్టీన్ లోనే మధ్య మధ్యలో పంపిస్తాం ఒక చిన్న డౌట్ ఇక్కడ సాఫ్ట్ ల్యాండింగ్ చాలా క్లిష్టమైన ప్రక్రియ అయినప్పటికీ మనం మనం అద్భుతం చేసి సాఫ్ట్ ల్యాండ్ చేసాం తర్వాత ప్రయోగం చేసేటప్పుడు ఏవైనా ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యే ఛాన్స్ ఏమైనా కనిపిస్తుందా ఒకవేళ ఎదురైతే దాన్ని ఏ విధంగా అధిగమించే ప్రక్రియ కూడా ఉందా రైట్ దట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ అందుకునే మనం పర్ఫెక్ట్ ఇదే టైం మనం క్వార్టర్ టు సిక్స్కి ఎందుకు అనుకున్నాం ల్యాండ్ అవ్వాలి సిక్స్కి అదే ప్లేస్లో ల్యాండ్ అవ్వాలి ఎందుకంటే ఆ ఏరియా అనేది టూ టూ బై ఫైవ్ కిలోమీటర్ ఇంచుమించు ఆ సైజ్ ఫ్లాట్ ఏరియా ఉంది ఎస్ ఓకే ఫ్లాట్ ఏరియాలో మనకి ఏం ప్రాబ్లం రావు చిన్న చిన్న రాళ్ళు రప్పలు ఉన్నా కూడా అక్కడ ఇమేజింగ్ కెమెరాస్ ఉన్నాయి అక్కడ సెన్సర్స్ ఉన్నాయి సో ఆ రోవర్కి డైరెక్షన్ ఒకటి ఇక్కడ రాయి ఉంది సో అది దాటేయాలి అక్కడికి వెళ్ళద్దు అట్లాంటి డిజైన్స్ అన్నీ చేసేసుకున్నారు ఫార్టీన్ డేస్ వెళ్ళటానికి ఎట్లాంటి సర్ఫేస్ కావాలి అది ఆల్రెడీ ఇస్రో డిసైడ్ చేసేసింది అక్కడ సాఫ్ట్ ల్యాండ్ అయిపోయింది సో ఎటువంటి అవకతవకలకి ఏ దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దాట్ వి విల్ కలెక్ట్ ద డాటా అండ్ ఇట్ విల్ బి సెండ్ టు అస్ ఆన్ ద గ్రౌండ్ బేస్ సో మనకి ఏం ప్రాబ్లం ఏం లేదు కానీ మనం దిగిన ప్రాంతం చీకటిగా ఉండే అవకాశం ఉంది అని చెప్పేసి ఒక సమాచారం ఉంది సో పద్నాలుగు రోజుల పాటు రోవర్ పరిశోధన చేస్తుంది కదా చీకట్లోనే ఉంటుందా లేకపోతే అక్కడ ఎలాంటి వాతావరణం ఉంటుంది సో మీరు ట్వంటీ టూ అగస్ట్ అనుకుంటే ట్వంటీ టూ అగస్ట్ వరకు మూన్ సౌత్ పోల్ ఎక్కడ ఇప్పుడు ల్యాండర్ ది ల్యాండ్ సాఫ్ట్ ల్యాండ్ అయిందో అక్కడ చీకటే ఉంది ఇప్పటి నుంచి అక్కడ డే స్టార్ట్ అయింది ఆ డే ఫార్టీన్ డేస్ వరకు అర్త్ ఫార్టీన్ డేస్ అక్కడ వన్ డే ఫార్టీన్ డేస్ వరకు అక్కడ సన్లైట్ ఉంటుంది హండ్రెడ్ కెల్విన్ టెంపరేచర్ ఉంటుంది అంటే కొంచెం వామ్ గానే ఉంటుంది నైట్ టెంపరేచర్ వన్ మైనస్ వన్ ఫిఫ్టీ డిగ్రీ సెల్సియస్ ఓకే డే టైమ్ టెంపరేచర్ ఇస్ హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ నైట్ టైంలో వన్ ఫిఫ్టీ డిగ్రీ సెల్సియస్లో మన ఇన్స్ట్రుమెంట్స్ వర్క్ చేయవు ఆ టెక్నాలజీ లేదు ఇప్పుడు ఓకే హండ్రెడ్ డిగ్రీస్లో ఈ టై ఈ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని వర్క్ చేస్తాయి సో నెక్స్ట్ ఫార్టీన్ డేస్ వరకు అది నడుస్తూ ఉంటుంది ఓకే దాని తర్వాత ఏమవుతుంది అన్ని మన దగ్గర రోవర్ ఉంటుంది ల్యాండర్ ఉంటుంది ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కానీ మన దగ్గర సోలార్ సన్ ఎనర్జీ సోలార్ ఎనర్జీ ఉండదు డార్క్ అయిపోతుంది సోలార్ ఎనర్జీ లేకపోతే మనం ఆ ఇన్స్ట్రుమెంట్స్ ని ఆపరేట్ చేయలేము అందుకనే నెక్స్ట్ మిషన్ న్యూక్లియర్ బేస్డ్ ఉండిపోతుంది న్యూక్లియర్ బేస్డ్ అంటే ఇంకా వన్ ఇయర్ టూ ఇయర్స్ అయినా ఉండచ్చు మనం ఏ ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఎక్కడికైనా శాంపుల్స్ తీసుకోవచ్చు ఎప్పుడైనా డేటా పంపించచ్చు ఓకే టెక్నాలజీ గురించి మనం మాట్లాడుకుందాం రష్యాకి చేతగా మనకి సాధ్యమైంది సో లూనా ట్వంటీ ఫైవ్ రెండు వేల కోట్ల బడ్జెట్తో వాళ్ళు చేశారు అవును ఫెయిల్ అయిన పరిస్థితి కనిపించింది ఇప్పుడు కేవలం ఆరు వందల యాభై కోట్ల రూపాయలతోనే మనం ఘన విజయం సాధించాం ముఖ్యంగా టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చెప్తారు ఒక ఫస్ట్ థింగ్ లూనా ట్వంటీ ఫైవ్ ఫెయిల్ అయిన ఎగ్జాక్ట్ రీజన్ ఇప్పుడే వాళ్ళు చెప్పారు జస్ట్ హాఫ్ అన్ అవర్ న్యూస్ బ్యాక్ ఇంజిన్ ఫెయిలియర్ వల్ల లూనా ట్వంటీ ఫైవ్ ఫెయిల్ అయిపోయింది ఇంజిన్ సరిగ్గా పని చేయలేదు అందుకునే అది ల్యాండ్ అవ్వలేదు క్రాష్ ల్యాండ్ అయిపోయింది సెకండ్ థింగ్ ఏంటంటే వాళ్ళు ఫోర్ డేస్లో వెళ్ళిపోయారు ఫోర్ ఫైవ్ డేస్లో వాళ్ళు మూన్కి వెళ్ళిపోయారు సో మనం ట్వంటీ ఫైవ్ డేస్లో మూన్కి వెళ్ళాం కానీ ఇక్కడ మీరు ఒక్క డిఫరెన్స్ ఇట్స్ నాట్ బడ్జెట్ రేపు మనం ఇండియా కనుక మ్యాండ్ మిషన్ పంపియ్యాలంటే మనం ఫార్టీ డేస్ జర్నీ పెట్టుకోలేము కదా ఎస్ మనం ఫోర్ డేస్లోనే పంపించాలి అవును అప్పుడు మనకి న్యూక్లియర్ ఇంజిన్స్ కావాలి ఆ టెక్నాలజీ రష్యా ఇప్పుడే యూజ్ చేస్తుంది మీరు మ్యాన్ మిషన్ చేయాలంటే మనం కూడా ఫోర్ ఫైవ్ డేస్లోనే వెళ్ళాలి కానీ ఇప్పుడు ఉద్దేశం అది కాదు ఇప్పుడు ఉద్దేశం ఏంటంటే అక్కడ సాఫ్ట్ ల్యాండ్ టెక్నాలజీ మనం గ్రిప్లో తీసుకురావాలి ఆ టెక్నాలజీ ఎవరివ్వరు మీకు ఓకే యూఎస్ ఇవ్వదు మీకు రష్యా ఇవ్వదు మీకు చైనా కూడా ఇవ్వదు ఆ టెక్నాలజీ ఓన్ గా కావాలి లేకపోతే బయట నుంచి కొనాలంటే చాలా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు అవుతుంది బట్ ఈసారి మనం చేసి చూపించాం ఆ టెక్నాలజీ వచ్చేసింది సో రేపు మనం ఏదైనా మ్యాన్ మిషన్ ప్లాన్ చేస్తే ఫస్ట్ మన న్యూక్లియర్ బేస్ టెక్నాలజీ తోటి ఫోర్ డేస్ లో వెళ్ళి ఇప్పుడు సాఫ్ట్వేర్ టెక్నాలజీ ఒకటి సారీ ఫర్ ఎంట్రోప్ ఆ టెక్నాలజీ వేరే దేశం అడిగితే మనం ఇచ్చే పరిస్థితి ఉందా ఇస్తారు డబ్బులు ఇవ్వాలి మనం బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇవ్వాలి మీరు ఇప్పుడే అయినా లూనా ట్వంటీ ఫైవ్ టూ థౌసండ్ క్రోర్స్ మనం సిక్స్ సిక్స్ ఫిఫ్టీ లోనే వెళ్ళిపోయచ్చు వెళ్ళిపోయాం కదా అక్కడికి సో వీఆర్ రెడ్యూసింగ్ అవర్ బడ్జెట్ అండ్ మనం ఓన్ గా ఇన్స్ట్రుమెంట్స్ పెట్టచ్చు మనం ఏదైనా కన్ఫిగరేషన్ చేయొచ్చు ఒక సెవెన్ ఇన్స్ట్రుమెంట్ కాకుండా పెద్ద ఇన్స్ట్రుమెంట్ పెట్టుకోవచ్చు అది మన ఇష్టం ఉంటుంది మనం బయట కొలాబరేట్ చేస్తే వాడు టూ త్రీ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టుకుంటానికి టెక్నాలజీ ఇస్తాడు సెవెన్ ఎయిట్ పెట్టుకుంటానికి టెక్నాలజీ ఇవ్వడు వాడు సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ వాట్ యూ వాంట్ ఎగ్జాక్ట్లీ ఓకే అక్కడ ఉన్న మూలకాలకు సంబంధించి ఖచ్చితమైన సమాచారం ఎప్పుడు వచ్చే అవకాశం ఉందంటారు ఇప్పుడు ఈ ఫార్టీన్ డేస్లో ఏంటంటే డాటా కలెక్ట్ చేస్తుంది ఓకే ఆ డాటా పంపిస్తుంది డాటా అంతా కరెక్ట్గా ఉందా లేదా అన్నీ చెక్ చేసుకుంటుంది చేసుకున్న తర్వాత ఆ డేటాని అనలైజ్ చేయడానికి ఫోర్ టు సిక్స్ మంత్స్ టైం పడుతుంది ఫోర్ టు సిక్స్ మంత్స్ తర్వాత మీకు రిజల్ట్స్ వాళ్ళు అనౌన్స్ చేస్తారు సో అప్పటి వరకు మనం ఏం చెప్పలేము ఇనిషియల్ స్టడీస్ ప్రీవియస్ స్టడీస్ బేస్ ప్రకారంగా మనకి కొన్ని కొన్ని ఐడియా ఉన్నాయి కానీ ఈసారి బాగా సెన్సిటివ్ డాటా రాబోతుంది మనకి సో మనకి ఎగ్జాక్ట్ రిజల్ట్స్ రాబోతాయి ఈ రిజల్ట్స్ వల్ల వేరే కంట్రీస్ కూడా మిషన్ ప్లాన్ చేసుకోవచ్చు ఓకే అరే అక్కడ ఇది కొత్తగా ఉంది ఇది బాగుంది రిజల్ట్స్ బాగుంది అక్కడికి వెళ్తే మనకి ఏదైనా దొరకవచ్చు సో వేరే కంట్రీస్ కూడా దే ఆర్ లుకింగ్ ఫర్ దీస్ రిజల్ట్స్ ఈ దక్షిణ ధృవానికి సంబంధించి మనిషి బతకగలిగే పరిస్థితి ఉందా లేదా అన్నది ఈ పరిశోధన ద్వారా ఏమైనా తెలిసే అవకాశం ఉందా ఎస్ నేను అదే అంటున్నాను అక్కడ వాటర్ ఆల్రెడీ మనం చంద్రయానవనం తోటి కనుక్కున్నాం ఓకే ఆ వాటర్ తోటి మనం హైడ్రోజన్ ఆక్సిజన్ సపరేట్ చేయాలి ఆ టెక్నాలజీ కూడా ఉంది అవన్నీ చేయాలంటే ఒక హ్యూమన్ మిషన్ ప్లాన్ చేయాలి హ్యూమన్ మిషన్ ప్లాన్ చేయాలంటే హ్యూమన్కి ఎనర్జీ కావాలి ఆక్సిజన్ కావాలి మూన్ పైన క్వేక్స్ వస్తున్నాయా లేవా అది తెలియాలి అక్కడ మనం ఏదైనా స్ట్రక్చర్ కట్టి అది కొంచెం షేక్ అయితే అది పడిపోతుంది సో దట్ ఈస్ అ డామేజ్ సో అది కావాలి అక్కడ అట్మాస్ఫియర్లో ఏమేమైనా ఉన్నాయా అట్మాస్ఫియర్లో ఆయన్స్ ఎంత ఉన్నాయి ఏమైనా ఎలాంటి ఎలాంటి గ్యాసెస్ ఉంటాయి డే టైంలో ఎలా ఉంటుంది నైట్ టైంలో ఎలా ఉంటుంది ఒక మనిషిని పంపించేటప్పుడు ఎన్ని పారామెంటర్స్ కావాలి ఆ పారామీటర్స్ అన్ని స్టడీ చేయడానికి ఇప్పుడు చంద్రయాంత్రి ఇన్స్ట్రుమెంట్స్ చాలా యూస్ఫుల్ మన శ్రీరామ్ గారు గ్రావిటీ గురించి మనం మాట్లాడుకుంటే గతంలో అమెరికా వ్యోమగాములు వెళ్ళినప్పుడు వాళ్ళు కొంచెం గాల్లోనే ఊగుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూసాం చాలా వీడియోస్లో సో ఈ దక్షిణ ధ్రువం మీద గ్రావిటీ ఏ విధంగా ఉంటుంది మనిషి ఇక్కడ భూమి మీద నడవగలిగినంత ఈజీగా ఉండే పరిస్థితుందా మూన్ పైన గ్రావిటీ అనేది చాలా తక్కువ అండి మీకు చిన్న నంబర్ చెప్తాను అర్త్ పైన ఎవరైనా మంచి డెబ్భై కిలోలు ఉంటే అక్కడ అక్కడికి వెళ్తే వాడు పన్నెండు కిలోనే ఉంటాడు ఓకే సో గ్రావిటీ తక్కువ ఉండడం వల్ల వెయిట్ తక్కువ ఫీల్ అవుతారు అందుకని మనం వెళ్ళైతే వద్దీ జంప్ అవుతూ ఉంటాం మనకి గ్రావిటీ ఉంది కాబట్టి మనం నెమ్మదిగా నడుస్తున్నాం కానీ అక్కడ గ్రావిటీ తక్కువ ఉంది కాబట్టి సో జంప్ అవుతూ ఉంటారు సో అది గ్రావిటీ చాలా తక్కువ ఉంది అందుకనే ఫస్ట్ రోవర్ వెళ్తుంది రోవర్ వెళ్ళిన తర్వాత అక్కడ గ్రావిటీ డిటెక్టర్స్ అనేవి గ్రావిటీ ఎలా చేంజ్ అవుతుంది ఏంటి అవన్నీ మనకి స్టడీస్లో వచ్చేస్తాయి దాని బేస్ పైన రేపు మనం మ్యాన్ మైండ్ మ్యాన్ మిషన్ వెళ్ళాలా లేదా అనేది డిసైడ్ చేస్తారు గ్రావిటీ అక్కడ పోల్స్లో ఉంది కానీ చాలా తక్కువ ఉంది దానిపైన ఎట్లాంటి కన్స్ట్రక్షన్ లో గ్రావిటీ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ కూడా ఇప్పుడు స్టడీ చేస్తున్నా ఇంతకుముందు అమెరికా రష్యా చైనా వీళ్ళు వెళ్ళిన ప్రదేశానికి ఇప్పుడు దక్షిణ ధృవానికి ఏమాత్రం చేంజ్ ఉందంటారు గ్రావిటీ గ్రావిటీ ఒక టెన్ పవర్ మైనస్ ఎలా చెప్పాలి ఒక వన్ మీటర్ స్కేల్ లో మీరు చూస్తే ఆ వన్ మీటర్ స్కేల్ ని ఒక థౌజండ్ భాగాల్లో విడి కొడితే ఒక భాగం అంత చేంజ్ ఏమి పెద్ద చేంజ్ ఏమి ఉండదు మన అర్థలో కూడా గ్రావిటీ సేమ్ కాదు పోల్స్ దగ్గర వేరు ఈక్వేటర్ దగ్గర వేరు వేరే పోల్స్ దగ్గర వేరు చిన్న చిన్న మార్పులు ఉంటాయి పాయింట్ వన్ పాయింట్ నాట్ ఈవెన్ వన్ పర్సెంట్ చేంజ్ విల్ బీ సో పెద్ద నెక్స్ట్ దీని ఫలితం వచ్చిన తర్వాత చంద్రుని మీద మరిన్ని ప్రయోగాలు ఏ విధంగా అవకాశం అంటారు ఇప్పుడు మన ఇండియా సాఫ్ట్ ల్యాండ్ టెక్నాలజీ వచ్చేసింది కాబట్టి నెక్స్ట్ మిషన్ ఆల్రెడీ డిజైన్ అయ్యి ఉంది ఇండియా ఈజ్ కొలాబరేటింగ్ విత్ జపాన్ ఒక మిషన్ ఉంది దాని పేరు ల్యూపెక్స్ ఓకే లూనార్ 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 పోలార్ ఎక్స్ప్లోరర్ అని డిజైన్ అయి ఉంది సో దాంట్లో బోత్ ఇండియా చైనా దే ఆర్ సెండింగ్ దేర్ రోవర్స్ వాళ్ళు రోవర్స్ ప్లాన్ చేసుకున్నారు దాంతో ఇప్పుడు రీసెంట్లీ ఏంటంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కూడా కొలాబరేట్ అవుతుంది వాళ్ళు కూడా కొలాబరేట్ అవుతున్నారు వాళ్ళ మెయిన్ స్టడీ ఏంటంటే ధృవాల్లో మూన్ ధృవాల్లో నీళ్ళు ఉన్నాయా లేవా ఫస్ట్ ఓకే అక్కడ ఫ్రీజ్డ్ వాటర్ ఎలా ఉంది అది సర్ఫేస్కి ఎలా వస్తుంది అక్కడ ఎలా డిపాజిట్ అవుతుంది కొన్ని కొన్ని ఏరియాస్లో సన్ లైట్ ఇప్పటి వరకు రాలేదు మూన్ పైన దే ఆర్ ఆల్వేస్ షాడోడ్ ఒక ఉన్నాయి సో అక్కడ నీళ్ళు క్వాలిటీ ఎలా ఉన్నాయి అక్కడ నుంచి ఆక్సిజన్ ఎలా తీసుకెళ్తారు దట్ ఈస్ ద మెయిన్ నేమ్ ఆఫ్ ద లూపెక్స్ అది టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో మిషన్ ప్లాన్ ఉంది దా అదే టైంలోనే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లోనే యుఎస్ మ్యాన్ మిషన్ కూడా ప్లాన్ చేస్తుంది వాళ్ళు ఇంకా ఇన్స్ట్రుమెంట్స్ ఎట్లాంటి ఎక్స్పెరిమెంట్ తయారు చేస్తారా అవన్నీ వరకు బయటికి ఒఫిషియలీ రాలేదు బట్ దే ఆర్ టేకింగ్ ద శాంపుల్స్ ఆ శాంపుల్స్ పైన టెస్టింగ్ అవన్నీ చేస్తారు చేసిన తర్వాత రిపోర్ట్స్ వస్తాయి శ్రీరామ్ గారు ఏ దేశం సాధించిన ఘనత మనం సాధించాం సో మిగతా దేశాలని కంపేర్ చేసుకుంటే కనుక సో అంటే ఈ విషయంలో మనం కాలర్ ఎగరేసుకోవచ్చా డెఫినెట్లీ ఎగరేసుకోవచ్చు ఎందుకంటే మనం ఓన్గా స్వతహగా మనం ఆ టెక్నాలజీని డిఫైడ్ డిసైడ్ చేసాం చంద్రయాన్ టూలో మనం ఫెయిల్ అయ్యాం ఓకే అది అందరికీ తెలుసు డిసెంట్ దాంట్లో మనం వన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్లు మన అది పోయింది మనం మళ్ళీ అది వదలలేదు మళ్ళీ పట్టుకున్నాం ఎట్లాగైనా ల్యాండ్ అవ్వాలి కావాలంటే మనం ఈక్వేటర్లో ల్యాండ్ అవ్వచ్చు అక్కడ ఈజీ కానీ సౌత్ పోల్లోనే ల్యాండ్ కావాలి సో ఎక్కడ ఓడిపోయామో అక్కడే వెళ్ళి ఇప్పుడు గెలిచాం సోమనాథన్ ద డైరెక్టర్ ఆఫ్ ఇస్రో ఆల్రెడీ టోల్ హండ్రెడ్ జీరో పర్సెంట్ ఫెయిలియర్ ఉంటుంది ప్రైమ్ మినిస్టర్కి అదే చెప్పారు మీకు జీరో పర్సెంట్ ఫెయిలియర్ ఉంటుంది అసలు ఫెయిలియర్ అవ్వదు మీకు ఏ సెన్సర్ పాడైపోయినా ఏ కెమెరా పాడైపోయినా మీకు థర్డ్ స్టేజ్ ల్యాండింగ్లో వర్టికల్ ల్యాండింగ్ లో హండ్రెడ్ పర్సెంట్ మీకు ల్యాండ్ అయ్యి చూపిస్తామన్నారు ఇవాళ అదే ఎగ్జాక్ట్ టైం విత్ ఇన్ ట్వంటీ సెకండ్స్ అటు ఇటులో ల్యాండ్ అయ్యి చూపించాం మనం సో టెక్నాలజీ అనేది మనం వచ్చేసింది ఇన్స్ట్రుమెంట్స్ మనం డెవలప్ చేయొచ్చు కానీ ఆ ఇన్స్ట్రుమెంట్స్ అక్కడ వెళ్ళాలి కదా అక్కడ దిగాలి కదా సో టెక్నాలజీ ఆ టెక్నాలజీ ఇంపార్టెంట్ కదా సో ఆ టెక్నాలజీ ఎట్లా అనుకున్నారో ఎగ్జాక్ట్లీ టెక్స్ట్ బుక్ టెక్నాలజీ లాగా మనం దింపేస్తాం ఇప్పుడు సో డెఫినెట్లీ ఇస్రో మీరు నాతో అడిగేది లాస్ట్ హండ్రెడ్ ఇయర్స్ లో బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అంటే ఐ విల్ సే దట్ సాఫ్ట్ ల్యాండింగ్ ఆఫ్ చంద్రయాన్ ఇస్ ద సూపర్ సూపర్ ఐ థింక్ చంద్రయాన్ త్రీ ప్రయోగం ఈ విజయం అనేది మన అంతరిక్ష ప్రయోగాలకి చూసుకుంటే కనుక చంద్రయాన్ త్రీ ముందు తర్వాత అని చూసుకోవచ్చా అనొచ్చండి చంద్రయాన్ త్రీ ఐ విల్ అంటే మన సత్తా అంటే ఇతర దేశాలు మన టెక్నాలజీ గురించి కావచ్చు మన ప్రయోగాలను చూసే విధానంలో ఈ మార్పు కనిపిస్తుంది స్పేస్ మిషన్స్లో చూస్తే ఎక్స్ప్లోరేషన్లో చూస్తే ఐ విల్ రేట్ చంద్రయాన్ త్రీ యాజ్ ద ఫస్ట్ రేటింగ్ ఇంకోటి మామ్ మిషన్ చేశాం కదా మిషన్ ఆన్ మార్స్ దట్ ఐ విల్ సే ఐ విల్ సే సెకండ్ ఎందుకంటే అంత దూరం శాటిలైట్ని పంపించి మళ్ళీ దాన్ని ఆర్బిట్ చేసి అక్కడ ఉండి అక్కడి నుంచి డాటా అన్ని మళ్ళీ పంపించి ఎందుకంటే షార్ట్ డిస్టెన్స్ రేడార్ సిస్టమ్స్ వేరు లాంగ్ డిస్టెన్స్ రేడార్ సిస్టమ్స్ వేరు కానీ ఇప్పుడు ఏంటంటే చంద్రయాన్ దీనిలో సాఫ్ట్ ల్యాండింగ్ చేసావు రేపు మనం మార్స్లో కూడా మిషన్ ప్లాన్ చేస్తే అక్కడ కూడా ఒక రోవర్ని దింపి అక్కడ వెళ్ళి శాంపుల్ కలెక్ట్ చేసి ధృవ అక్కడ మార్స్ ధృవాల్లో కూడా వాటర్ ఉంది మీకు మార్స్ ధృవాల్లో ఆక్సిజన్ కూడా ఉంది సో అక్కడికి వెళ్ళి మనం ల్యాండ్ అయ్యి అంతా చేస్తే సో సాఫ్ట్ ల్యాండింగ్ టెక్నాలజీ గ్రిప్లో పెట్టుకుంటాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఒక రోవర్ పంపించారు రేపు రెండు మూడు రోవర్స్ పంపించచ్చు కదా ఎస్ మరి ఇంకా వేరే ఒకటే ల్యాండర్లో చోట దిగి మళ్ళీ అక్కడ ల్యాండ్ ఒక రోవర్ని దింపి మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళి ఇంకో రోవర్ని దింపితే దట్ విల్ బి ఫంటాస్టిక్ సో ఆ టెక్నాలజీ మనకు వచ్చేస్తుంది ఎస్ థ్యాంక్ యూ శ్రీరామ్ గారు థ్యాంక్ యూ శ్రీరామ్ గారు చెప్పినట్టు భారతదేశం ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని నమోదు చేసింది ముఖ్యంగా చంద్రయాన్ త్రీ ముందు తర్వాత అన్నట్టుగా ఈ విజయాన్ని అభివర్ణిస్తున్నారు ఆయన ఇస్రో మరిన్ని అద్భుత విజయాలు సాధించాలని కోరుకుందాం థ్యాంక్ యూ